ట్యాక్స్ లేనందుకు ఒకటి రెండు సంవత్సరాలు ట్యాక్స్ కట్టట్లేదు, ఇంకొకటి సంవత్సరం నుంచి ట్యాక్స్ కట్టట్లేదు. అదేదో వాటికి ఇన్సూరెన్స్ లేవు, ఫిట్నెస్ లేవు. కాబట్టి ఆ రెండు వెహికల్స్ ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టబడ్డది. ముఖ్యంగా ట్రాక్టర్ టైలర్స్ మాత్రం చాలా అశ్రద్ధ చేస్తున్నారు. ఈ ట్రాక్టర్ టైలర్ వాళ్ళు కమర్షియల్ నడుపుతూ, అగ్రికల్చర్ వాళ్ళు కమర్షియల్ నడిపినా కూడా పెనాల్టీ పడుతుంది. అగ్రికల్చర్ వాళ్ళు 2020లో అగ్రికల్చర్ రిజిస్టర్ చేయబడ్డది, వాళ్ళు మేము చెక్ చేస్తే ఇసుక కొట్టో ఇటుకలు కొట్టో వేరే కమర్షియల్ వాడితే వాళ్ళు 2020 నుంచి 2023 వరకు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది ఇప్పటిదాకా. రెండవది, దానికి ఫిట్నెస్ అప్లికేబుల్ అవుతుంది, దానికి పర్మిట్ అప్లికేబుల్ అవుతుంది. అంటే ఒక్కసారి అగ్రికల్చర్ ట్రాక్టర్ కనుక కమర్షియల్ వాడితే ఇవన్నీ రకాలుగా పెనాల్టీ పడుతుంది. కాబట్టి అగ్రికల్చర్ ట్రాక్టర్ వాళ్ళు అగ్రికల్చర్కే వాడాలని కోరుతున్నాము. మామూలుగా రాష్ట్రంలో మాత్రం పెద్ద ఎత్తున ట్రాక్టర్ టైలర్లు ఉన్నాయి. ఎన్నుండి అంటే 82,900 ట్రాక్టర్ టైలర్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అదేవిధంగా 1,12,000 చిన్న గూడ్స్ వెహికల్స్ రాష్ట్రంలో ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ వార్త సూచనలు కావచ్చు, ఈ అవగాహన కోసం ముందు చెప్తున్నాం. తర్వాత మేము ఎన్ఫోర్స్మెంట్ సీజ్ చేసినాక బాధపడి లాభం ఉండదు. మాకు దొరికిన ఏ వెహికల్ ని కూడా ట్యాక్స్ లేకుండా వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఎవరి రికమెండేషన్ వచ్చినా, ఎవరి ఒత్తిళ్ళు వచ్చినా కూడా మేము పట్టించుకోము. ఎందుకంటే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ గా మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము అందరు రోడ్ల మీద తిరుగుతున్నాం. ఈ డ్రైవ్ 31 మార్చి వరకు ఇదే విధంగా జరుగుతుంది. అన్ని నల్గొండ జిల్లా ప్రతి మండలంలో ప్రతి ఇంటీరియర్ ప్లేస్ లో కూడా, భువనగిరి జిల్లా, నల్గొండ జిల్లా, జనగాం జిల్లా, అన్ని జిల్లాల ఈవెన్ గుండాల ఇంటీరియర్ ప్లేస్ అయినా కూడా మేము చేయాల్సిన అవసరం ఉంది, చేస్తుంటాము. కాబట్టి వాహనదారులు ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాలని కోరుతున్నాం.